అనేది అది గ్రౌండ్ రియాలిటీ ఇంతవరకు హైపులు అనేటివి జరిగిన విషయం ఏదైతుందో అది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్పెషల్లీ లాస్ట్ ఎన్నిక బహుశా మునుగోడు ఎన్నిక తర్వాత పరిణామాల్లో చూస్తే ఒక మీడియా హైప్స్ కానీ లేదా సర్వేల హైప్స్ కానీ లేదా ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ జరిగింది ఆ ప్రొజెక్షన్ నుండి నిన్న కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ ప్రొజెక్షన్ పూర్తిగా ఇంకొక డైరెక్షన్లో మారిపోయింది ఆ డ మారినటువంటి పరిస్థితి మీరు చూస్తే ఇలా నెక్స్ట్ అంటే ఇంకా కాంగ్రెస్ అనేది ఇప్పుడు తిక్కు చూస్తున్నారు ఎవరైతే బీజేపీలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి లీడర్లందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైస్ చూస్తున్నారు ఎందుకంటే కర్ణాటక రిజల్ట్స్ వాళ్ళకు ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎంతవరకు బలపడుతుంది అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కాకపోతే నిన్న మొన్న జరిగినటువంటి ఈ సమీకరణలో చూస్తే భవిష్యత్ అనుకుంటే ఇప్పుడు రేపు వచ్చే బీజేపీ మీటింగ్ ఏదైతే ఖమ్మంలో జరగబోతుందో అది కూడా మనకు ఒక అంచనా నేయబోతుంది నిజంగా వాళ్ళు ఎంతవరకు బలపడతారు అనేది కానీ ఓవరాల్గా చూస్తే ఈరోజు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఒక లీడర్షిప్ అంటే కేసీఆర్కు ధీటుగా ఒక లీడర్షిప్పు అంటే ఈయన ఈ ఈ ఈయన నేతృత్వంలో అంటే సంజయ్ కానీ ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ నేతృత్వంలో బలమైనటువంటి ఒక అపోజిషన్గా ఎదిగేటువంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు ఎదిగిన పరిస్థితి లేదు ఇంకా ముందు రానున్న రోజుల్లో ఏమైనా మార్పులు వస్తాయో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ మొన్నటి వరకు ఉన్న పొజిషన్స్లో మాత్రం ఇప్పుడు చేంజ్ అయితే వచ్చింది సెకండ్ పొజిషన్ బి కాంగ్రెస్కు రావడం థర్డ్ పొజిషన్ బీజేపీ లాంటి వెళ్ళిపోవడం అది భవిష్యత్ దీంట్లో ఈ రానున్న ఎన్నికల కన్నా ముందు ఇంకా చాలా మార్పులు రావచ్చు బట్ డెఫినెట్లీ ఇది కర్ణాటక ఎన్నిక అనేది పూర్తిగా ఒక ఒక స్పీడ్ ఒక రేస్లో ఉన్నటువంటి డైరెక్షన్ మాత్రం మార్చేయడం జరిగింది ఆ డైరెక్షన్లో ఇలా మనం వేచి చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దీన్ని ఎన్కాష్ చేస్తుంది ఎన్కాష్ చేసే విషయంలో ఇప్పుడు బీజేపీ దిక్కు చూస్తున్నటువంటి లీడర్లు ఎంతవరకు వీళ్ళు వీళ్ళ దిక్కు సార్ ఆ మలుచుకునేటువంటి విషయంలో నిజంగా నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంటుంది కర్ణాటక లాగా ఒక ఐక్యత చూపిస్తారా దాంతోపాటు ఎందుకంటే నిన్న కర్ణాటక ఎన్నికల్లో ఇంకొక వాదన కూడా అంటే ఎన్నిక గెలిచిన తర్వాత ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మా గ మా గెలుపు కన్నా యాంటీ మోడీ ఒక స్లోగన్ ద్వారా ప్రజలు మాకు ఓటేశారని ఇక్కడ తెలంగాణలో అంత తీవ్రమైన పరిస్థితి యాంటీ కేసీఆర్ పరిస్థితి ఉందా ఉంటే అది కాంగ్రెస్కు మారుతుందా లేకపోతే ఎంతవరకు బీజేపీకి మారుతుందా అనేటువంటి ఒక స్పష్టత అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితుంది అది అది రావడానికి బహుశా ఇంకా కొద్దిగా సమయం పడుతుండొచ్చు దాంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్షిప్ కొంత డిసైడ్ చేయాలి ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇక్కడ రెండో అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్నికలంటే గతంలో లాగా ఉన్న పరిస్థితి కాదు ఇప్పుడు కర్ణాటక పరిస్థితి వేరు కర్ణాటకలో కొంత చాలా వరకు డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఓటర్కి ఒక వ్యతిరేకంగా జరిగింది ఇక్కడ అట్లా లేదు ఇక్కడ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అంతో ఎంతో కొంత కేసీఆర్ పథకాలు ఇప్పటివరకు అయితే అంత యాంటీఇన్కంపెన్స్ డెవలప్ చేసాయని నేను అనుకోను బట్ స్టిల్ దేర్ ఇస్ అ స్కోప్ ఎలాంటి స్కోప్ అంటే లెవెన్త్ అవర్లో ఏమైనా జరిగేటువంటి సమీకరణలు అనేవి జరుగుతాయి బట్ ఇందులో కాంగ్రెస్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ రైట్ మన గారు కాంగ్రెస్ రోల్ కాంగ్రెస్ ఈ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కండిషన్స్ని ఎంతవరకు వాడుకోగలుగుతుంది ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతుంది రాజకీయ వాతావరణాన్ని సృష్టించగలుగుతుంది ఎందుకంటే కేసీఆర్ కొంత కేసీఆర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక స్టాల్ లీడర్గా ఉన్నటువంటి ఆయనకి